మంచును తేమగా ఉపయోగించుకొని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పు ధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబి పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటలో ప్రస్తుతం శనగ పచ్చపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రబీ కాలంలో సాగయే పప్పు ధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవడానికి అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు అనుకూలం. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా తెలంగాణలో మాత్రం 120,000 హెక్టార్లలోనే సాగవుతుంది. అయితే ఈసారి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని ప్రభుత్వం చెప్పడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే ప్రస్తుతం చాలా చోట్ల శనగ పంటలో శనగ పచ్చపురుగు ఆశించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగు ఎక్కువ నష్టం కలిగిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగుమందుల వాడకంతో బాగా అరికట్టగలిగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా సహజమిత్ర పురుగులను పరీక్షించి పురుగుమందుల నిరోధక శక్తి పెరగకుండా కాపాడవచ్చు. పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో 1 మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతి బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. పంటలో శనగపచ్చ పురుగును గమనించినట్లయితే పురుగుల లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు వేపగింజల కషాయం 5% పిచికారీ చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.